కెమెరామెన్ లకు ఫోటోగ్రాఫర్లకు అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన సర్పంచులకు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు విలేజ్ కార్యదర్శి విలేజ్ సిబ్బంది మండల స్థాయి నాయకులకు జిల్లాకు సంబంధించిన కలెక్టరు అడిషనల్ కలెక్టర్లు అదే తీరా జిల్లాకు సంబంధించిన డిపిఓలు సిఇఓలు పీడి డిఆర్డీఏ రాష్ట్రానికి సంబంధించిన మా సెక్రటరీ గారు కమిషనర్ గారు సిబ్బంది ముఖ్యమంత్రి గారు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ సూచనల ప్రకారం ప్రతి ఒక్కరూ పల్ల ప్రగతి కార్యక్రమంలో పాల్గొని గ్రామాలను కేంద్ర స్థాయి లోపల అవార్డులు తీసుకొచ్చినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, ఇంకా ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు. కేంద్రం కూడా మా పనితీరాన్ని గుర్తించినందుకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఒక్కటే ఇలా జాస్తి స్థాయిలో కేసీఆర్ గారు ఏదైతే విజన్ కొత్త చట్టం తీసుకొచ్చి పంచాయతీ చట్టం తీసుకొచ్చి నాలుగేళ్ల నుంచి అగ్నిశల్ కృషి చేశాం. ఈ పల్లెపతి కార్యక్రమంలో 2019లో మొదలుపెట్టాం. అప్పుడే ఈ చట్టాన్ని కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. దీన్ని ఈరోజు మీరు చూశారు, ప్రెస్ మీడియా ఉన్నారు, అక్కడ వేరే రాష్ట్ర మంత్రులు కానీ క్యాబినెట్ మంత్రి గారు కానీ పంచాయరాజ్ సహాయక మంత్రులు కానీ ఎన్ని తెలంగాణకే వస్తానే నన్ను పొగుడుతారు. ఇవాళ ఒక్కసారి కాదు తెలంగాణకు వచ్చినాయి సార్. 4 ఇయర్స్ నుంచి దేశంలో పట్టినే హయ్యెస్ట్ అవార్డులు వచ్చినాయి మాకే. ఈరోజు ఒక్కసారి దేశంలో 6,20,000 గ్రామ పంచాయతీలు ఉంటాయి పైచిల్కు. 6,20,000 పైచిల్కున్న గ్రామ పంచాయతీలో 2,50,000 మంది పోటీ పడ్డారు. ఆ పోటీ పడ్డ దాటితే 1,000 గ్రామ పంచాయతీలు మన దగ్గరనే ఉన్నాయి. ఆ పోటీలు వచ్చినాయి అంటే మీకు ఒక ఐడియా ఉండాలి. 2,50,000 మంది గ్రామ పంచాయతీలు నెంబర్ 1గా పోటీ పడ్డాయి. నెంబర్ 1 పోటీ పడితే దాంట్లో 1,000 గ్రామ పంచాయతీల అర్హత ఉన్నాయి మన ఉన్నాయి. ఆ 1,000 గ్రామ పంచాయతీలలో 4 గ్రామ పంచాయతీలు హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చినాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1గా 4 గ్రామ పంచాయతీలు రావటం అది మన కేసీఆర్ గారు ఇచ్చిన ప్రణాళిక అండి. మా అధికారులు ఇచ్చిన కృషి, మా సర్పంచులు చేసిన కృషి. ఒకసారి ఇలా రాష్ట్రం లోపల అన్ని గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తాయి. 4 లిస్ట్ గౌతాపూర్, నెల్లుట్ల, కొంగట్పల్లి, ఏపూర్ ఇక్కడనే ఉన్నాయి. ఈ నెంబర్ 1 వచ్చినాయి. నెల్లుట్ల సర్పంచ్, గౌతాపూర్ సర్పంచ్, గౌతాపూర్ ఇంకోటి కొంగట్పల్లి, ఏపూర్. అంటే ఈ 4 ఇండియాలో నెంబర్ 1 వచ్చింది. అంటే ఇక తతిమే వల్ల ఎన్ని నెంబర్ 2 నెంబర్ 3 ఉన్నాయి. నెంబర్ 1 1,000 ఉన్నాయి మనకు. మన దాంట్లోనే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1లో 1,000 పోటీకి ఉన్నాయి. అంటే అన్ని ఇంచుమించు సమానంగా ఉన్నాయి. దాంట్లో కొంత కేటగిరీ తీస్తే 4
అంటే తెలంగాణ రాష్ట్రం ఉన్న గ్రామ పంచాయతీలు అన్నిటికి అవార్డు రావాలి. దీన్ని బట్టి అన్ని అన్ని తిల్లా సారు ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం ఉండాలని, ప్రతి ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ 100% నీళ్ళు ఇచ్చాడు, పరిశుభ్రంగా ఉంచాం, డాక్టర్ కొన్నాం, ట్రాలీ కొన్నాం, ట్యాంకర్ కొన్నాం, చెత్త రోజు రోజు క్లీన్ చేయటం, నర్సరీ ఉండటం, అంటే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మొత్తం ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం అన్ని గ్రామ పంచాయతీలు ముఖ్యమంత్రి గారు ఏదైతే 2019లో కొత్త చట్టం తీసుకొచ్చి పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టాడో వాళ్ళు ఇచ్చిన 9 గైడ్లైన్స్ లోపల మన అన్ని ఉన్నాయి. అంటే మన గతంలో మన ఒక్కసారి తెలంగాణ రాకముందు ఒక్క గంగదేవి పెళ్ళికి వచ్చేది, గంగదేవి పెళ్ళికి వస్తే దాని మీద ముఖ్యమంత్రులు కేంద్ర టీము అందరూ వచ్చి చూసేది. ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు కూడా నెంబర్ 1గా తయారైనాయి అంటే మన కేంద్రానికి ఏ రూపంగా అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 46 అవార్డులు ఇచ్చాయి వివిధ స్థాయిలో, 40 అవార్డు లోపల మనకు 46 వచ్చేందుకు అవకాశం ఉంది. దాంట్లో 13 వచ్చినాయి, అంటే 30% మనకే రావటం జరిగింది. పోయినసారి 20 ఇస్తే 19 మనకే వచ్చినాయి. అంటే ప్రతిసారి అవార్డులు మనకే అన్ని తిల్ల మనకే వస్తున్నాయి. ఈరోజు 45 కోట్లు దీనికి పెట్టుకుంటారు కేంద్రం ఈ అవార్డులకు డబ్బులు ఇచ్చేందుకు. దాంట్లో 12 కోట్ల 50 లక్షలు ఒక తెలంగాణకి వచ్చినాయి. నేను విమర్శించటం కాదు, కానీ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు ఉన్న రాష్ట్రంలో ఒక్కటి కూడా రాలి. వేరే రాష్ట్రాల పరిస్థితి చూస్తే అంటే తెలంగాణ రాష్ట్రానికి చిన్న గ్రామ పంచాయతీలు చేయటం, దీన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పట్టుదలతోటి ఇవన్నీ కార్యక్రమం చేయడం జరిగింది. నేను ఒక్కటే దీంట్లో సక్సెస్ అయ్యేందుకు కారణం మిషన్ భగీరథ కూడా ఒకటి, పల్లె ప్రగతి మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇవ్వటం వల్ల గ్రామాలు పరిశుభ్రంగానే, గ్రామ పంచాయతీల డబ్బులు కూడా మంచి నీళ్ళకి పెద్ద ఖర్చు పెట్టడం కూడా లేదు, మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది కాబట్టి. రెండవది కేంద్రాన్ని మేము రిక్వెస్ట్ చేశాం, మేము మిషన్ భగీరథ ద్వారా కూడా మీరు మెచ్చుకున్నారు మామూలు. మిషన్ భగీరథ కూడా 100% గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాయి. ఒక తెలంగాణ రాష్ట్రమే, ప్రతి ఇంటికి 100 లీటర్లు ఇస్తున్నారు. ఫ్లోరైడ్ లేకుండా చేసిందని పార్లమెంట్ లోపల తెలంగాణ రాష్ట్రాన్ని పోడటం కూడా జరిగింది. అయితే దీనికి 19 కోట్ల రూపాయలు ఇవ్వాలని, 19,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీటి తీరువ వాళ్ళు ప్రపోజల్ చేస్తే ఇప్పటి వరకు కూడా, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థ, 1 రూపాయి ఇవ్వలేదు. ఈరోజు నేను రిక్వెస్ట్ చేసిన సరే వాళ్ళకి సంబంధించింది కాదు కాబట్టి, అయినా కూడా రాష్ట్రపతి గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం, కేంద్ర మంత్రి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మిషన్ భగీరథ మా దగ్గర మేము స్టార్ట్ చేశాం, 100% పూర్తి చేశాం. వేరే రాష్ట్రాల్లో పట మమ్మల్ని చూసి కాపీకి వచ్చి మీరు ప్రోగ్రాం చేస్తున్నారు, ఆ ప్రోగ్రాం కాడ ప్రోగ్రాం చేసిన కాడ మీరు డబ్బులు ఇస్తాను, మాకు కూడా డబ్బులు ఇవ్వండి, దానికి కూడా మీరు వేరే స్టార్ట్ చేయని కాడ ఇచ్చారు, స్టార్ట్ చేసిన గుజరాత్లో ఇచ్చారు, మాకు కూడా కొంత డబ్బులు ఇవ్వండి. చాలా సార్లు మీరు రిప్రజెంటేషన్ చేసినాం, దాని మీద పెండింగ్ ఉన్నది, దాని మీద కూడా గ్రామ పంచాయతీ కోసం ఇన్ని అవార్డులు ఇచ్చారు, మీరు కూడా కొంత డబ్బులు ఇవ్వని కూడా ఇవ్వాలి, రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది.
అదే తిరిగా 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ఉన్నప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు అంటే ఒక పద్ధతిగా ఇచ్చారు 15th ఫైనాన్స్ కొచ్చేవరకే ఆల్రెడీ తగ్గించారు 500 కోట్లు తగ్గించారు అంటే మాకు అవార్డు ఇస్తున్నారు పక్క మీరు 500 కోట్లు తగ్గించారు అది తగ్గియకుంది కేంద్రంలో మీరు ఇచ్చిన డబ్బుకు సమానంగా ఇచ్చేది ఒక తెలంగాణ రాష్ట్రమే కేంద్రం ఎంత ఇస్తుందో గ్రామ పంచాయతీలకు అంత సమానంగా మేము ఇస్తున్నాం ఎందుకంటే మేము ఒక కార్యక్రమం పెట్టుకున్నాం ఇస్తున్నాం వేరే రాష్ట్రాలలో కేంద్రం ఇచ్చిన డబ్బులే వాడుకుంటాయి రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్ర రాష్ట్రంలో పట్టనే అదనంగా ఇచ్చేది ఒక తెలంగాణ రాష్ట్రమే గ్రామ పంచాయతీలకు దాంట్లో మీరు 15th ఫైనాన్స్ లోపట బడ్జెట్ లోపట 500 కోట్లు కట్ చేశారు దాన్ని కూడా మళ్ళ రెక్టిఫై చేయమని కూడా ఈ రోజు మరి ఇయటం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రెండో విషయం మాకు 907 కోట్లు ఈజీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ రావాలి అంటే మనకు లేబర్ కాంపోనెంట్ చేస్తే ఈజీఎస్ మనకు మెటీరియల్ కాంపోనెంట్ 907 కోట్లు రావాలి మొన్నటి దానికి ఏం చెప్పారంటే మీరు కల్లాలి మా పర్మిషన్ లేకుండా కట్టారు కాబట్టి ఆ కల్లాలు మీరు డబ్బులు కడితే మేము ఇస్తామని ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం 152 కోట్లు కట్టిన తర్వాత 100 కోట్లు ఏదో రిలీజ్ చేశారు మాకు ఇంకా 907 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ రాకపోతే గ్రామ పంచాయతీలకు కొద్ది ఇబ్బంది పడుతుంది సర్పంచులు కొంత పనులు చేసి గ్రామం లోపల ఇబ్బంది పడతారు అది దాదాపు 6 మంత్స్ నుంచి రావాలి అవి కూడా మెటీరియల్ కాంపోనెంట్ మాకు అది మాకు లేబర్ కాంపోనెంట్ చేస్తే ఆటోమేటిక్గా మెటీరియల్ కాంపోనెంట్ ఇవ్వాలి దాన్ని రిలీజ్ చేయమని కూడా ఈరోజు అడగటం కూడా జరిగింది రెండవది మనం ఈ నరేగా కూలి వాళ్ళకు తట్టలు గడ్డపారలు ఇస్తాం ఈ 5 ఏళ్ళ బట్టి బంద్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కాదు ఇచ్చేది మనకు పర్మిషన్ ఇవ్వాలి అంతే మన మెటీరియల్ కాంపోనెంట్లు మనం వాడుకుంటాం అయితే ఆ కూలి వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు చిన్న కూలీలు తట్టలు గడ్డపారలు కూడా పర్మిషన్ ఇవ్వని కూడా ఇవాళ రిక్వెస్ట్ చేశాం అదిగాక మెడికల్ కిట్లు కూడా మాకు ఇస్తలేరు అవి కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేయటం జరిగింది పనితీరు కూడా గంత బోర్డు 13 కోట్లు ఉండే ఆ 7 కోట్లను తగ్గించారు ఆ పని దినాలు కూడా మళ్ళీ ప్రిన్సిపల్ కూడా రిక్వెస్ట్ చేయటం కూడా జరిగింది ఎందుకంటే మన దగ్గర కూలి వాళ్ళు బాగా పెరిగిపోయారు దయచేసి ఆ 11 కోట్ల పని దినాలు ఉంటే 7 కోట్లు తగ్గించారు దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేయడం కూడా మేము రిక్వెస్ట్ చేయటం కూడా జరిగింది అదే తీరుగా ఉపాధి హామీ పథకాన్ని మేము అసెంబ్లీలో తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్కు ఒక 2-3 సార్లు కూడా కలిచారు అప్పుడు 4-5 ఏళ్ళ కింద కూడా కలిచాం ఈ మధ్యలో కూడా నేను కూడా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చెప్పాను ఈ కరువు పని కింద ఈ నరేగా పని లేబర్ కాంపోనెంట్ రైతులకు అనుసంధానం చేయమని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు ప్రాజెక్టులు పెరిగి బాగా పంట బాగా పెరిగింది ఇండియాలో నెంబర్ 1 పంట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంటలు పండిస్తున్నారు రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుంది కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్నారు ఈ కరువు పనిని రైతులకు అనుసంధానం చేయాలి అది ఈ నాటు వేసినందుకు పత్తి ఏరేదందుకు మిర్చి ఏరేదందుకు ఇటు కూలి వాళ్ళకి అవసరం ఉన్నాయని మిషన్లు వచ్చినాయి రైతులకు అనుసంధానం చేయాలని మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసాం అది పెద్ద ఇబ్బంది కూడా ఉండదు అది కూడా రిపేర్ చేసిన ఈరోజు సెంట్రల్ మినిస్టర్ గారు కూడా పర్సనల్గా నేను కలిసి కూడా ఒక్కొక్కటి నేను మా సెక్రటరీ గారు మా కమిషనర్ గారు మా డిపార్ట్మెంట్ అంతా కూడా డిస్కస్ చేయటం జరిగింది ఎన్ని పనులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి ఇమీడియట్లీ కొద్దిగా రిలీజ్ అయ్యి 907 కోట్లు ఇదొకటి గడ్డపారలు ఇదొకటి పని దినాలు పెంచడం ఒకటి రైతులకు అనుసంధానం చేయమని ఇవన్నీ కూడా మేము రిక్వెస్ట్ చేయటం ఇవన్నీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి ఛార్జీలు ఒకటి మాకు ఇన్ని అవార్డులు ఇచ్చారు మా గ్రామ పంచాయతీలు మేము బాగు చేసుకుంటున్నారని మమ్మల్ని చాలా సందర్భాలు ఈరోజు సెంట్రల్ మినిస్టర్ గారు సెక్రటరీ గారు పోరాటం కూడా జరిగింది అంటే 1-1 కూడా మేము మార్నింగ్ ఉదయం పూట కలిసినప్పుడు కానీ మధ్యాహ్నం కలిసినప్పుడు లంచ్ కాడ కూడా బాగు చేశారు తెలంగాణ రాష్ట్రంలో
ఇండియాలో నెంబర్ వన్ అని కూడా వాళ్ళు పోడడం కూడా జరిగింది, అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దా రిక్వెస్ట్ మీద మా సెక్రటరీ గారిని 4 గంటలకు ఇప్పుడు రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా కూర్చుంటున్నారు నా ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద. సాల్వ్ చేస్తారనే నమ్మకం విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఇన్ని అవార్డులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని తీర్లు మమ్మల్ని పొగిడి మేము చెప్పినవి కూడా ప్రజలకు సంబంధించినవే. మన తెలంగాణకు రావాల్సిన డబ్బులే. ఇదివరకు చేసే పనిలేదు, ఈ కొత్తగా మేము అడిగేటి ఏం లేదు. అంతకుముందు 1111 కోట్ల పనిదిలాలని దాన్ని కంటిన్యూ చేయమంటున్నాం. గతంలో కేంద్రంలో 15 ఫైనాన్స్లు ఎంత ఇచ్చిండో అదే కంటిన్యూ చేయమంటున్నాం. గడ్డపార పారల తట్టలకు ఇచ్చినవి వాటిని మళ్ళా రెక్టిఫై చేయమంటున్నాం. అంటే గతంలో చేసిన వాటినే మాకు ఇంప్లూ మనకు తెలంగాణకు రావాల్సిన మెటీరియల్ కాంపోనెంట్ 907 కోట్లు ఇవ్వని అంటున్నాం. వీటిని అన్నింటినీ మా సెక్రటరీ గారు మా స్టాఫ్ అంతా కూడా అక్కడనే ఉన్నది, వాళ్ళందరూ కూడా మీటింగ్ నడుస్తున్నది అప్రూవల్ చేస్తారు. తెలంగాణ మీద ఇంత అవార్డులు ఇచ్చారు కాబట్టి ఆ నమ్మకం మాకు విశ్వాసం ఉన్నది. మేము ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఇదొక ప్రణాళికతో చేసి ఇవాళ గ్రామ పంచాయతీలు బాగుంటాయి. ఎందుకంటే మిషన్ భగీరథ కానీ ముఖ్యంగా చెర్లు నిండటం కానీ పరిశుభ్రంగా ఉండటం కానీ 24 అవర్స్ కరెంటు కానీ ఇవన్నీ కూడా గ్రామాల్లోపట ఒక కలెక్టివ్గా తయారైంది. గ్రామాలన్నీ బాగుపడ్డాయి. దీని మీద అన్ని గ్రామాలు అవార్డులు వచ్చినట్టే మనకు తయారు కావటం చాలా హర్షించదగ్గ విషయం. వేరే రాష్ట్ర మంత్రులు కూడా మీరు నన్ను అడుగుతున్నారు ఏ రూపంగా మీరు తయారు చేశారంటే నేను ఒక వాళ్ళకంతా నోటు ఇచ్చిన మా తెలంగాణ రాష్ట్రం ఏ రూపంగా మీకు సక్సెస్ అవుతుందని ఆ రాష్ట్ర మంత్రులందరూ కూడా అడగటం జరిగింది. మీకు ఇన్ని అవార్డులు వచ్చినందుకు కారణం ఏంటి అంటే మేము ఒక నోట్ తయారు చేసి వాళ్ళకు ఇవ్వటం కూడా జరిగింది. థ్యాంక్ యూ. ఏ రూపంగా ఇస్తలేరు, ఈరోజు మీటింగ్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మీటింగ్ అవుతా అంటే మళ్ళీ నేనంటే మీరే ఆలోచించరు. ఇప్పుడు 4 గంటలకి సానుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఇంత పోయిండ్రు, ఇంత మెచ్చుకున్నారు, 1-2 కూడా మెచ్చుకున్నారు. మీరు కూడా చూస్తూ ఉంటాడు ఆ రోజు స్టేజ్ మీద అన్ని అవార్డులు తీసుకుంటా అంటే ఆ మంత్రులు కేంద్ర మంత్రి నన్ను ఇప్పుడు 4 గంటలకి మీటింగ్ ఉన్నది. మా సెక్రటరీని ప్రత్యేకంగా అన్నీ చేసి నీకు అన్నీ చేస్తా అని సెంట్రల్ మినిస్టర్ గారు అధికారులందరూ పిలిచి వీళ్ళు చేసిన డిమాండ్స్ అన్నీ చేయబోయని వాళ్ళకి చెప్పిండు అధికారులకు. మరి ఏమున్నది చూద్దాం, 4 o'clock తెలుస్తుంది. ఇంకా నడుస్తుంది ఇంకో గంట గంట తర్వాత తెలుస్తుంది. అది ఘోరం అండి. ఒక్క నిమిషం వినండి, అది కూడా నేను ఇప్పుడు విమర్శించడం అంటే కాదు. కూలీ వాళ్ళు గతంలో చెరువు పూడికలు తీసేది, అది ఈజీ పని పూడికలు. ఇప్పుడు గట్టిగా ఎండాకాలం మట్టి పని చేయమంటారు, అయినా చేస్తారు. చేసినందుకు సిద్ధంగా ఉన్నా కూడా గంట గంటకు వీడియో తీసి పంపించారు. మొన్న అనుకోకుండా ఒక వీడియో పాపం చెట్టు కింద కూర్చున్నారు కూలీలు. ఆ వీడియో చూసి మీ తెలంగాణ కూలీలు పనిచేస్తలేరని మళ్ళీ రిపోర్ట్ ఇస్తే అదంతా కాదండి. అంటే డీటెయిల్గా మళ్ళీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అంటే మన కూలీ వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేయటం అది పద్ధతి కాదు. వాళ్ళు పనిచేసిన దాని మీద మనం కొలతలు తీసుకొని డబ్బులు ఇవ్వాలి, దానికి గంట గంటకు వీడియో తీసి పంపించాలి అనేది ఆ నిబంధనలు కూడా మంచి పద్ధతి కాదు. అది ఇన్సల్ట్ చేసినట్టే. మనం ఏం చేస్తాం కూలీలు, వాళ్ళు చేసిన పని అంతా ఆ కొలతలు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తాం. కానీ అది ఇన్సల్ట్ చేసినట్టేగా తెలంగాణ ఏ రాష్ట్రంలో చేయని నిబంధనలు మన తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నది బాధే. ఇప్పుడు కళ్ళాలు ఉన్నాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఫుల్గా వాటర్ వచ్చినాయి. ఎక్కడ బొడ్లు ఎండ పోసుకున్నారు, రోడ్ల మీదనే పోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణకు సంబంధించిన బిడ్డలే. మీ ఊళ్ళలో రోడ్ల మీదనే అవపడతాయి ఓడ్లు. ఆ రోడ్ల మీద పోయకుండా వాళ్ళ కళ్ళాలు ఆ పొలంలోనే శిల్కల్నే కళ్ళాలు చేసుకుంటున్నట్టు పర్మిషన్ ఇచ్చి మేము 152 కోట్లతో కళ్ళాలు కట్టించినాం. మరి కళ్ళాలు కట్టేటప్పుడు కట్టొద్దని కూడా కడుతున్నామని రాసినాం. అదే
మెటీరియల్ కాంపోనెంట్ మనకు అక్కది మన ఇష్టం ఉన్నది గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని మనం కట్టుకోవచ్చు దాన్ని మీరు కల్లాలి మా పర్మిషన్ లేకుండా కట్టిందని మొత్తం పని అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత మన బిల్లులు ఆపారు అదే వేరే రాష్ట్రంలో పట చాపలండి పోసుకున్నందుకు ఇస్తారు ఆ సముద్ర పొట్టుకు చాపలండి పోసుకున్నందుకు పర్మిషన్ ఇచ్చుడు అంతట కట్టుకుంటారు మన దగ్గరనే రైతు కట్టుకున్నానికి ఎందుకు నిబంధన పెట్టారు ఎన్ని మాకు ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ పెడుతున్నారు అయినా మొన్న మీరు చూశారు దీని నరేగా పనులను ఏదో రూపంగా ఆపాలని దాదాపు 20 టీంలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రం మొదటి టీం ఏం దొరకలే రెండో టీంకి ఏం దొరకలే మూడో టీం దొరకలే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే చాలా నాణ్యతోటి కూలీలు పని చేశారు మళ్ళీ ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేశారు గతంలో అంటే ఉత్తరాన చెరుపుడికి తీసేది మళ్ళీ వర్షాకాలంలో గుడిపేది మళ్ళీ ఎండాకాలంలో దాన్ని పూడ్చేది ఇప్పుడు చెర్లన్నీ ఫుల్గా వాటర్ ఉన్నాయి పూడికలు తీసేందుకు కూడా అవకాశం లేదు మేము మంచి పనులు చేస్తామంటే కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే వాటిని కూడా ఒక్క పని ఒక్క తప్పు కూడా దొరకలే ఏదైనా తప్పు దొరకాలని ప్రయత్నం చేస్తే ఆఖరికి ఏం దొరికింది కల్లాల పని దొరికింది ఆ కల్లాలు మా పర్మిషన్ లేకుండా కట్టిందని ఆపింది అయినా దానికి డబ్బు కట్టాం మళ్ళీ 907 కోట్లు ఆపింది అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళి కొన్ని రాష్ట్రాల లోపల ఈ నిబంధనలు పాటించకపోతే పశ్చిమ బెంగాల్ 4 రాష్ట్రాల్లో ఎత్తేసింది కరువు పని ఉపాధి పని మన రాష్ట్రంలో ఎత్తేయొద్దనేదే మేము వాళ్ళు చెప్పినట్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా చేస్తున్నాం ఉపాధి హామీ పథకం ఇవాళ పుత్తగా పెట్టింది కదా సార్ అండి 20 నుంచి వస్తుంది వీళ్ళు తగ్గించారు అమౌంట్ తగ్గించారు పని దినాలు తగ్గించారు ఇది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చే వాటా రాష్ట్రానికి వచ్చే అక్కర్ మనం మెటీరియల్ కాంపోనెంట్ లేబర్ కాంపోనెంట్ ఎంత చేస్తే మెటీరియల్ కాంపోనెంట్ అంత పెరుగుతుంది ఆ లేబర్ కాంపోనెంట్ కూడా ఇండియాలో నెంబర్ 1 మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తారు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత గైడ్లైన్స్ విపరీతంగా పెట్టారు ఇంతకుముందు చెప్పినట్టు వీడియో తీసి పంపాలి నువ్వు ఏం చేస్తానో అనేది రోజు నీ హెడ్కి పంపించాలి నువ్వు వీడియో తీసి అది మంచిదేనా థ్యాంక్ యూ మీ అందరు కూడా మరి అవార్డులు మాకు వచ్చినందుకు మీరు కూడా కొంత కృషి చేశారు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పటికి ఎక్స్పోజ్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కమిషనర్ గారు చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం మేరకు పల్లె పెరుగు కార్యక్రమం ద్వారా ఉన్నటువంటి 12,269 గ్రామ పంచాయతీల్లో అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని మన గ్రామాలే మనకు పోటీ పడే విధంగా తయారు చేసి ఈరోజు దేశంలోనే అత్యుత్తమ గ్రామాలుగా ప్రకటించబడటం అవార్డులు ఇవ్వడం అనేది తెలంగాణ యొక్క పరిణామానికి ఆ ముఖ్యమంత్రి గారు మరియు ప్రజాప్రతినిధులు వారి కార్డు అందరి యొక్క దిశానిర్దేశం మేరకు సాధించడం జరిగింది ఈ సందర్భంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున మా సర్పంచుల తరఫున ఇంకోటి కూడా మా జిల్లా పరిషత్ ములుగు వెనుకబడ్డ జిల్లా కొత్త జిల్లా రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1 జిల్లాగా జిల్లా పరిషత్కి ఎన్నికైంది ఎంపీపీ రాష్ట్రంలో నెంబర్ 1 అంటే అన్ని మనే ఆ కేటగిరీ అన్ని ప్రెస్ పంపించేవారు 46లో 13 వచ్చింది రాష్ట్రం అంతా ప్రతి అదే కరీంనగర్ కొత్తగూడెం కూడా ఉన్నది కరీంనగర్ ఉన్నది సిరిసిల్ల ఉన్నది గతి చప్పట్ల మధ్య సర్పంచుడు మా కమిషనర్ గారికి కప్పాలి కూడా పేరున అందరు కూడా నమస్కారాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన సర్పంచులకు ఉప సర్పంచి వార్డ్ మెంబర్లు విలేజ్ కార్యదర్శి విలేజ్ సిబ్బంది మండల స్థాయి నాయకులకు
జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లు అదే తీరా జిల్లాకు సంబంధించిన డిపిఓలు సిఓలు పిడిడిఆర్టీఏ రాష్ట్రానికి సంబంధించిన మా సెక్రటరీ గారు కమిషనర్ గారు సిబ్బంది ముఖ్యమంత్రి గారు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ సూచనల ప్రకారం ప్రతి ఒక్కరు పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని గ్రామాలను కేంద్ర స్థాయిలో పట అవార్డులు తీసుకొచ్చినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు ఇంకా ఎంపీపీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు ఎంపీటీస్ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు కేంద్రం కూడా మా పరితీరాన్ని గుర్తించినందుకు గుర్తించినందుకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నేను ఒకటే ఇలా జాస్తి స్థాయిలో కేసీఆర్ గారు ఏదైతే విజన్ కొత్త చట్టం తీసుకొచ్చి పంచాయతీ చట్టం తీసుకొచ్చి నాలుగేళ్ల నుంచి అవినీతి కృషి చేశాం ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో 2019 లో మొదలు పెట్టాం అప్పుడే ఈ చట్టాన్ని కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీన్ని ఈ రోజు మీరు చూశారు ప్రెస్ మీడియా ఉన్నారు అడ వేరే రాష్ట్ర మంత్రులు గాని క్యాబినెట్ మంత్రి గారు గాని పంచాయరాజ్ సహాయక మంత్రులు గాని ఎన్ని తెలంగాణకే వస్తానే నన్ను పొగుడతారు ఇయా ఒక్కసారిగా తెలంగాణకు వచ్చినే సార్ 4 ఇయర్స్ నుంచి దేశంలో పట్నే హైయెస్ట్ అవార్డులు వచ్చినాయి మార్కే ఈ రోజు ఒక్కసారి దేశంలో 6,20,000 గ్రామ పంచాయతీలు ఉంటాయి పైచిల్కు 6,20,000 పైచిల్కున్న గ్రామ పంచాయతీలో 250,000 మంది పోటీ పడ్డారు